ఎలా కాపాడుకుంటారు ఏమిటంటే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. అంతా నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంతో చాలా మందితో మాట్లాడారు. బయటకు వచ్చి కొన్ని మాటలు చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏం మాట్లాడి నాకు అర్థం కాల. కాపాడుకుంటామనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము, వాళ్ళు ఆలోచన చేస్తామన్నారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మేమైతే చెప్పడం చెప్పాము అనేటువంటి ఒక చిన్న మాటలు మాట్లాడే దశకు వచ్చేసారు. అంతవరకు పర్వాలా. 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే, తలుచుకుంటే ఏమైనా చేస్తుంది మా మీద. పూర్వజల్లే కార్యక్రమం అయ్యా నాకు తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు అవునా కాదా? భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షమా మీది కాదా చెప్పమని అడుగుతా ఉన్నా. మా మీద బురద చల్లడానికా మీరు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరు ఎవరాపాలండి? ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నచ్చ చెప్పవలసినటువంటి బాధ్యత మీకున్నది. మీరు వెళ్ళి మేము విశాఖ హుక్కుని కాపాడతాం, విశాఖ హుక్కుని ఇక్కడే ఉండేవద్దుగా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మీరు ఢిల్లీ వెళ్ళి విశాఖ హుక్కును కాపాడడానికే లేక మీ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకు అర్థం కాల. మీరు వెళ్ళి విశాఖ హుక్కు గురించి డిమాండ్ చేశారా, లేకపోతే తిరుపతి సీటు గురించి అడుక్కునేటువంటి కార్యక్రమం చేశారా? మాకు అర్థం కాకుండా ఉంది. మా మీద పడి మమ్మల్ని విమర్శ చేయాలని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీతో సయోధ్య చేసి భారతీయ జనతా పార్టీ మీరు కలిసి పోటీలు చేసుకునే దశకు వచ్చి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే అది మీ అసమర్థత. దీనికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలా కాకుండా మా మీద బురదల్లే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇది చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పత్రికలు ఉన్నాయి, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఫోస్కో కంపెనీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మాట్లాడారట. ఫోస్కో కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాయంట జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాభం జరుగుతుందట. అది బుద్ధి ఉందో బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్ముతారు? ఈ కామన్ సెన్స్ లేదా మీకు నేను అడుగుతా ఉన్నా. ఫోస్కో కంపెనీ ఎప్పుడు వచ్చిందండి? ఇంతకుముందు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫోస్కో కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుబడులు పెడతామని ఫోటోలు దిగిన సందర్భాలు ఎక్కడ పోయినాయి? అవేం కనపడట్ల పత్రికలకి, ఆయన సంబంధించినటువంటి పత్రికలకు అవేం కనపడవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోస్కో ప్రతినిధి కలిసినటువంటి ఫోటో ఒకటి ఫ్రంట్ పేజీలో వేసేస్తారు ఒక పేపర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు? ఇది నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 2002 నుంచి 2015 వరకు విశాఖ హుక్కు లాభాల్లో ఉంది. 2016-15 తర్వాత నష్టాల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. నష్టాల్లోకి వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రంలో ప్రారంభం కాగానే విశాఖ హుక్కు నష్టాల్లో పడింది. ఎందుకు నష్టాల్లో పడింది, ఏమిటి, దాన్ని ఎందుకు లాభాల్లోకి తీసుకురాకూడదు అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా. 2018 కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పుడు ఎవరండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. ఏ ఆ రోజున ఏం చేశారు? కాముగా కూర్చున్నారా? ఆ రోజున లెటర్ రాశారా? కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశారా? ఇవాళ తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఏమని రాశారు? దాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఇది నష్టాల్లో ఉన్నటువంటి కర్మాగారం. నష్టాల్లో ఉన్నంత మాత్రాన మీరు డిజన్వెస్ట్ చేయకండి, పునరాలోచించండి. ఎక్కడైతే దీన్ని లాభాల బాటలోకి తీసుకురావడానికి ఇదిగో ఇవి మార్గాలున్నాయి, దీనికి ప్రత్యేకమైన గనులు లేవు, సొంత గనులు లేవు, సొంత గనులను కేటాయించండి. 22,000 రూపాయల అప్పులున్నాయి, 22,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, వీటిని పెట్టుబడులుగా పెట్టండి, ఈక్విటీగా పెట్టండి, 14% వడ్డీ తగ్గుతుంది. ఈ విధంగా కొన్ని సూచనలు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు కావలసిన విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని డిజన్వెస్ట్మెంట్ చేయటం సరైంది కాదు, ఈ రకంగా చేస్తే ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో లెటర్ రాస్తే ఊరినే లెటర్ రాశారు, లెటర్ రాయగానే సరిపోతుందా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నిన్న. ఆయన ఇష్టం వచ్చినట్టుగా లెటర్ రాస్తే తాలకు ఏం చేయాలండి, మీరు వెళ్ళి ఏం చూసి వచ్చారు అక్కడ? అమిత్ షా గారిని కలిశారు, మోడీ గారిని కలవచ్చు కదా, మోడీ గారు అమిత్ షా గారు నిర్ణయించుకుంటే ఇది ఏమైనా చిన్న విషయమా, ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది కదా. అక్కడ మాత్రం మీరు మాట్లాడరు, ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ ఒకటి మాట్లాడుతున్నాడు కంపెనీ. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునేటటువంటి అవకాశమే ఉంటే అసలు ఇప్పుడు దాకా ఉండేదండి చంద్రబాబు నాయుడు గారే బటాయిలను నవలేసినట్టు నవలేసేవాడు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేశాడు రాష్ట్రంలో, తన సొంత వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, ఊరికి అమ్మేశాడు. అమ్మేసి డబ్బులుగా చేసినటువంటి సందర్భం, అప్పుడే అవకాశం ఉంటే ఆ 54తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా అమ్ముకునే అవకాశం ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుటుక్కుని మింగి గుడ్డు తెరిచేవాళ్ళు కదా. ఈయనకి వైజాగ్ స్టీల్ గురించి ఏమీ తెలియదు, ఈయన తెలిసిందల్లా సృజనా స్టీల్ గురించి. సృజనా స్టీలు 8,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు పెట్టి ఎగవేసింది, ఆయన శుభ్రంగా తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో పెట్టాడు సృజనా చౌదరి గారు. అదేవిధంగా రాయపాటి వారు, కావూరి వారు, లగడపాటి వారు, వీళ్ళందరూ ఈ బృందమే. మొత్తం అన్నిటికీ బ్యాంకులకన్నిటికీ అప్పులు పెట్టి ఎగేసే వాళ్ళందరూ నీ బృందంలో ఉన్నారు. ఇవాళ మాకు నువ్వు ఇవాళ నీతులు చెప్పేటటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే కొంత బాధ కలుగుతున్నటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కేంద్ర రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని మన రాష్ట్రం నుంచి వెళ్ళడం సరైంది కాదని, దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో లెటర్ రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేస్తే అది కాకుండా ఏదో గందరగోళం చేసి దాన్ని ఆపాలనే ప్రయత్నం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదొలుదాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదో బురదల్లే కార్యక్రమం కాకుండా మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, మీ కాలంలో తొలి అడుగులు పడ్డప్పుడు ఏం చేశారు మీరు? ఆ రోజునే మీరు ఈ రకంగా లెటర్ రాశారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లెటర్ రాశారే ఆ రోజున తొలి అడుగు పడ్డప్పుడు 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది సరైంది కాదు అని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజైతే మాట్లాడరు మీరు, ఇవాళ మాత్రం ఉద్యమం చేస్తారు. ఆ రోజు మీరు అధికారంలో ఉంటే మాట్లాడలేరు, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఉద్యమాలు చేస్తారు, గందరగోళాలు చేస్తారు, మీ వాళ్ళ చేత రాజీనామాలు చేస్తారు. ఇలాంటి డ్రామాలన్నీ ఆడి కదా ఈ స్థాయికి దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు గారు. డ్రామాలు ఆడొద్దు, చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు నిరంతరం కాపాడటానికి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి తప్ప డ్రామాలు ఆడే ముఖ్యమంత్రి కాదు. చిత్తశుద్ధిగా మేము ఉత్తరం రాశాం, దానికి సమాధానం ఏం వస్తుందో చూస్తాం. ఏ విధంగా ఆపగలుగుతాము, ఏ విధంగా దాన్ని లాభాల్లోకి తీసుకురాగలుగుతాము, ఏ విధంగా డిజన్వెస్ట్మెంట్ చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాము, శతవిధాల మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప ఒకళ్ళ మీద బురదలే కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన తరుణంలో ఎవరి మీద ఎవరో బురదలి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది సాధ్యపడేటువంటి అంశం కాదు. పెద్దలను రాజకీయం చేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఫోర్స్కో కంపెనీకి ఎవరు అమ్మే పని లేదు, అదేంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఎస్, ఫోర్స్కో కంపెనీ ప్రతినిధులు వచ్చారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారు తప్ప విశాఖ గుక్కు గురించి మాట్లాడే ప్రశ్న ఉద్భవించదు. ఇది ఈ ముఖ్యమంత్రినే కాదు, ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు, ఆయన ఫోటోలు కూడా దిగారు. ఇదేదో బురదల్లి మా మీద చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం సమంజసం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే
పంచాయతీ ఎలక్షన్స్ లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. ఏం పతనం ప్రారంభమైంది నాకు అర్థం కాలేదు. పట్టుమని 10 పంచాయతీలు రాని మీరు మా గురించి మాట్లాడతారా? అలా అబ్బాయి మాట్లాడుతున్నాను, లోకేష్ గారు. ఆయన గెలవడం కుదరదు కానీ వాళ్ళ పంచాయతీ ప్రెసిడెంట్లు గెలిచారంటే ఎంతమంది, దానికి లెక్క చెబుతున్నాడు. కాస్త నిజాలు చెప్పడం నేర్చుకోండి. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడికి ఏం చెప్పాలి? నిజాలు చెప్పడం నేర్పాలి. కర్మ అబద్ధాలు చెప్పడమే నేర్పుతున్నాడు. అన్ని అబద్ధాలు లేచిన దగ్గర నుంచి నేను మనవి చేస్తున్నా, జరిగినటువంటి ఎన్నికలు, జరగబోయే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఇది గుర్తులు లేవు సుమా. లేకపోయినా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి గెలుస్తుంది, దీనిలో ఏమీ సందేహం లేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఇది వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికలు ముందు తీసుకొచ్చి పెట్టినా నిమ్మగడ్డ రమేష్ గారు కలిసి, అయినా కూడా 90% పంచాయతీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీనికి కారణం ఒక్కటే, ఒక మంచి పరిపాలన, ఒక చక్కని పరిపాలన, చిత్తశుద్ధి కలిగినటువంటి పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, కక్ష సాధింపు లేని పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరవేసే విధంగా చేస్తున్నారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రేమిస్తున్నారు. ఇవాళే కాదు, రేపు మాపు మళ్ళీ వస్తాయి కదా మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికలు, మండల ఎన్నికలు, దానిలో కూడా చూద్దాం. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కానీ, మరొక ఎన్నికలు కానీ, మరొక ఎన్నికలు కానీ ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% ఆఫ్ ది సీట్స్ని కైవసం చేసుకుంటుంది, చేసుకోబోతుంది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగుకు అన్నట్టుగా ఏదో అరుస్తా ఉన్నారు బాబు కొడుకులు, ఇది వాస్తవం కాదు. ప్రజలు నమ్మవలసిన అవసరం అంతకంటే లేదు. ఇంకా చూద్దాం ఎవరన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆగుతుందనుకుంటే, అది ఒక ప్రయత్నంలో భాగం అనుకుంటే వైఎస్ తప్పనిసరిగా చేద్దాం, దానికి తప్పే ఉంది. ముఖ్యమంత్రిగానే లెటర్ రాశారే, వివరంగా రాశారే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా మేము చెప్పాం. డిజన్వెస్ట్మెంట్ చేయొద్దు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఎస్, ఇది నష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ఈ నష్టాల్లోంచి ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలో కూడా సూచనలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు మా వైపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే డిజన్వెస్ట్మెంట్ ఆగుతుందో, కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందో, అవన్నీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వ వేళలా సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం, రాజకీయాలు కాదు. చూసుకుంటాం రాజకీయాలు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినటువంటి ఏ రాజకీయ పార్టీని ప్రజలు తిరస్కరించరు ఆ నమ్మకం మాకుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము పాటుపడతాం, రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల్లో ఇది కూడా ఒక భాగం. విశాఖ ఉక్కుని కాపాడుకోవడం మా బాధ్యత, మా భాగం, మా విధి అనేది మేము నమ్ముతున్నాం, చూస్తాం, ప్రయత్నం చేస్తాం మా సాయశక్తులు. అది కేంద్ర రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం, మాట్లాడతాం, ఉత్తరాలు రాస్తాం. అన్ని మా సాయశక్తుల ప్రభుత్వం ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చేస్తుంది. వెరీ క్లియర్ ఇన్ దీస్. బురదల్లే కార్యక్రమాలు చేస్తే లెక్క చెయ్యం. పవన్ కళ్యాణ్ బురదలాలనుకున్నా, చంద్రబాబు బురదలాలనుకున్నా, మా మీద బురద పడదు. ఆకాశం మీద ఉమ్మితే వాళ్ళ నెత్తిన పడ్డట్టే మీ మీదే పడుతుంది. మేము చిత్తశుద్ధిగా ఉన్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చూద్దాం ఇవన్నీ ఫర్దర్ డెవలప్మెంట్స్. ముందు లెటర్ రాశాం, అఖిలపక్షాన్ని తీసుకెళ్తామా లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామా, ఏం చేస్తాం, ఏదో అవసరం అనుకున్నప్పుడు అవన్నీ చేస్తాం. ఏ విధంగా అయితే డిజన్వెస్ట్మెంట్ ఆపగలుగుతామో ఆ విధంగా చెప్తాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, చర్చిస్తాం, అన్నీ చేస్తాం. అన్ని రకాలుగాను చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేస్తాం. ఓకే, వైసీపీ అగ్రిమెంటా, ఏం అగ్రిమెంటు, ఎక్కడ పత్తిపాళ్ళు ఎస్ లోకల్గా ఏం జరుగుతుందనేది సూక్ష్మంగా మాకు ఇంకా సమాచారం లేదు. మీరు అనేది ఏమిటంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి 2.5 ఇయర్స్ ఏదో సమ కాలాన్ని పంచుకున్నాయనేది మీరు చెప్పేది ఏమన్నా జరిగినాయేమో, వీ డోంట్ నో దాట్. చట్ట ప్రకారంగా ఎక్కడ జరగవట్లా, జరగడానికి వీలు లేదు.
తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంప్రమైజ్ అయిపోయింది వాళ్ళు. నేను ఒక మాట చెప్తున్నాను, చాలా సందర్భాల్లో దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలా సందర్భాల్లో మా నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం వారు ఈసారికి మీరే తీసుకోండి అని మాకు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మెజారిటీకి రమ్మని నిలబడ్డ వాళ్ళు గెలవరు, చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే మాకు, నేను 20,000 పైచిలుకు ఓట్లతో నేను గెలుపొందాను. ఏ ఊర్లో ఎంత బలం ఉంది, ఏ ఊర్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, చాలా క్లియర్ ఇట్ ఈజ్. ఫలానా గ్రామంలో సలానా ఏ అనే గ్రామంలో వైసీపీకి ఎంత, తెలుగుదేశానికి ఎంత, జనసేనకి ఎంత, కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత, క్లియర్గా లిస్ట్ ఉంటుంది. అన్ని గ్రామాల్లో మేము మెజార్టీ ఉన్నాం. మెజార్టీ ఉన్నప్పుడు ఇంకేం వాళ్ళు పోటీ చేస్తారు, ఎందుకంటే మేము పోటీ చేసిన అనవసరమైన శ్రమ తప్ప మీరే తీసుకోమని ఇస్తున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. మా నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి 17 పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్లో 17 జరిగి, సెకండ్ ఫేజ్లో 7 యునానిమస్ అయ్యాయి, 10 మాత్రమే ఫైట్ జరుగుతున్నాయి. అలా కొన్ని చోట్ల చాలా చోట్ల యునానిమస్ అవుతున్నాయి. యునానిమస్ అవుతున్నాయంటే తెలుగుదేశం వాళ్ళు సహకరిస్తేనే కదా అయ్యేది, వాళ్ళు మేము పోటీ చేయమంటే కదా అయ్యేది. అంటే బలవంతపు పోటీలు బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా చేస్తున్నారు, ఇదంతా గొడవ తప్ప అడ్జస్ట్ అయిపోతున్నారు. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఎందుకు, ఎందుకు ఈ తగాదాలు ఎందుకు, వాడట్టని వీడిట్టని తగాదాలు ఎందుకు అని అడ్జస్ట్ అయిపోతున్నారు. అది మంచి పరిణామం. గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా యునానిమస్గా ఎన్నుకోవడం అనేది ఒక రాజకీయంగా ఒక మంచి సాంప్రదాయం. ఒక చిన్న గ్రామం అండి, ఇది 1,000 మంది ఉంటారు, 2,000 మంది ఉంటారు, మ్యాక్సిమం అంటే 6,000-7,000 మంది ఉంటారు. ఈ చిన్న గ్రామాల్లో ఎవరేం గెలుస్తారో ఏంటో అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని బట్టి కాంప్రమైజ్ అవుతున్నారు, కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఎనీహౌ, ఒక మంచి పరిణామం యునానిమస్గా ఎన్నుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. యునానిమస్ల్ని వ్యతిరేకించేవారు అప్రజాస్వామ్యవాదులు అనేది నా అభిప్రాయం. ఎమ్మెల్యేలే స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, అచ్చెన్నాయుడు లాగా అంటారా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అచ్చెన్నాయుడు గారి లాగా ఎవరైనా ఎమ్మెల్యేలు బెదిరిస్తే, లేదా మరొకరిలాగా ఎవరైనా బెదిరిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరో ఒక ఆయన బెదిరించారని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా. మా వైసీపీ ఎమ్మెల్యేని కూడా ఎవరైనా ఎక్కడైనా బెదిరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.